సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి మల్లన్నను కొండపోచమ్మ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుమరవెల్లి ఆలయం వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని గతంలో ఎన్నడూ లేని విధంగా కుమరవెల్లి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. అన్ని రహదారుల అభివృద్ధి, వసతి కోసం కాటేజెస్, త్రాగునీటి సౌకర్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, కొండపోచమ్మ ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మనకు జనవరి మాసంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి కంటే మొదలే కుమరవెల్లి మల్లన్న కళ్యాణం జరిగిన తర్వాత మరి జాతర ప్రారంభం కావడం అనేది ఆనవాయితీ. ఈ రోజు మరి కోట్లాది మంది భక్తులు తెలంగాణ పల్లెల్లో తెలంగాణ జిల్లాల నుండి మరి ప్రత్యేకించి హైదరాబాద్, సికింద్రాబాద్ జట నగరాల నుంచి, దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా మరి కుమరవెల్లి మల్లన్న మరి ఈ ప్రాంతమంతా 2014 తెలంగాణ రాకముందు మేము కూడా చిన్నప్పటి నుంచి మా కుటుంబం ఇక్కడికి వస్తాం. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీకు అందరికీ తెలుసు. ప్రాపర్ రోడ్ కనెక్టివిటీ లేదు, ఉందామంటే అకామిడేషన్ లేకుండే, తాగడానికి నీళ్లు లేకుండే, కనీసం స్నానాలు చేసుకుందామంటే కూడా మురికి వాటర్లో మరి అరాపురా నీళ్లు ఉంటుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారు కళ్యాణం రోజు కుమరవెల్లి మల్లన్నను దర్శించుకున్న తర్వాత